జై తెలంగాణ అంటే వస్తుంది మా అక్క జల్లలకు ఇబ్బంది అవుతున్నట్టుంది ఏం సంగతి మల్లేష్ నవ్వుతున్నావు గౌరవనీయులు ఆగబిడ్ గౌరవనీయులు మన గ్రామ సర్పంచ్ గారు మా సోదరిమణి ఆదిలక్ష్మి గారు ఉప సర్పంచ్ గారు తమ్ముడు సతీష్ గారు మా వార్డు సభ్యులు కోమల శ్రీనివాస్ గారు రమేష్ గారు కోమల రమేష్ గారు మానస నాగరాజ్ గారు నగేష్ చిందురాల చక్రపాణి పెద్దల రంగారెడ్డి గారు వనిత మోహన్ గారు బండ సతీష్ గారు మా కోఆప్షన్ సభ్యుడు లాల్ గారు మాజీ ఎంపీటీసీ బీరన్న గారు మా మూడెద్దుల మల్లేశమ్మ గారు రమేష్ గౌడ్ గారు సదానందం గారు నగేష్ గారు అదే విధంగా బెల్లం రాయమల్లి గారు చుంచు కుమార్ గారు మహమ్మద్ శంషాబి అదే విధంగా అన్ని కులాల పెద్దలు మా గౌడ సంఘం అధ్యక్షులు ఆరెల్లి మోహన్ యాదవ సంఘం అధ్యక్షులు సదానంద్ యాదవ్ చుంచు రాజేశం ఆరెల్లి శ్రీకాంత్ పింగిలి సుధాకర్ రెడ్డి మా రజక సంఘం అధ్యక్షులు కంచర్ల రమేష్ గారు బీరయ్య గారు పూసల సంఘం అధ్యక్షులు అదే విధంగా ఎస్సీ సంఘం అధ్యక్షులు గోపాల్ గారు ఎస్టీ సంఘం అధ్యక్షులు సమ్మయ్య గారు అన్ని కులాల పెద్దలకు ముఖ్యంగా మా అక్క చెల్లెలకు మా విద్యార్థి యువ మిత్రులకు రాచపల్లి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు నడమంత్రం ఎలక్షన్ వచ్చింది ఐదేండ్ల కోసారి వచ్చే ఎలక్షన్ ఇప్పుడు రెండేండ్ల కోసమే వచ్చింది ఇప్పుడు మరి మీరు ఆలోచించాలి ఎందుకు ఎలక్షన్ వచ్చింది ఎవరన్నా అనుకోకుండా ఒక ఎమ్మెల్యే గారో ఒక మంత్రి గారో చనిపోతే ఎలక్షన్ వస్తుంది లేదనుకుంటే ఏదైనా ఎవరైనా తమ ప్రాంతానికి తమ ప్రజలకు నష్టం జరిగిందని రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తుంది మరి ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేశారు హుజూరాబాద్ జిల్లా చైర్మన్ గిట్ట రాజీనామా చేశారా మా తమ్ముడు గెలిసిని ఇప్పుడు చెప్పిండు నేను మెడికల్ కాలేజీ తెప్పిస్తాని గా మెడికల్ కాలేజీ మా ప్రాంతానికి వస్తే ప్రజలకు మంచి వైద్యం దొరుకుతుంది మా పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి గిట్ట ఈటల రాజేందర్ గారు రాజీనామా చేశారా దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేశారు తన స్వార్థం కోసం చేశారు అవకాశ రాజకీయాల కోసం చేశారు మరి మీరు ఆలోచించాలి ఏ పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలు పేద ప్రజలకు ధరలు పెంచి నడ్డి విరిచే పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు రైతుల ఉసురు వేసుకునే పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు మరి మీరు రాచపల్లి ప్రజల్ని నేను ఏమంటున్నా అంటే న్యాయాన్ని నిలబెట్టండి ధర్మాన్ని కాపాడండి మీకు పని చేసేటోళ్ళని గెలిపించండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బొట్టు పిల్లలు ఇస్తాం గడియారాలు ఇస్తాం గ్రైండర్లు ఇస్తాం సాట్ సాట్కు కుట్టు మిషన్లు వంచుతాం కుంకుమ బరణలు వంచుతాం కోటర సీసాలు వంచుతాం షత్తిర్లు వస్తాం ఇంకెన్నెందో చెప్తున్నారు ఇక వాళ్ళ మొక్కాలిగా నేనేమంటున్నా వాటితో మీరు మన బక్కం నేను చెప్పేది వినండి న్యాయం అయితే ధర్మం ఉంటే ఓటేయండి రాజేందర్ గారు ఊళ్ళకి వచ్చి ఏమంటుండు లేనిపోని మాటలు చెప్పి సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు నోటి మాటలు మన కడుపు నింపాయి కదా మనకు పనిచేసేటోళ్ళు ఎవరో మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదా ఇప్పుడు లేరు ఉన్న మన కౌశిక్ రెడ్డి గారు కశ్యప్ రెడ్డి గారు కేసీఆర్ సార్ మంచి పని చేస్తుండు ఇంత సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కాలువ కింద నీళ్లు తెస్తున్నాడు అని వాళ్ళు కూడా ఇంత మంచి పని చేయంగా మేం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసేదేముందని వాళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరింది మరి కాంగ్రెస్ ఉన్నదా రాజపల్లి గారు ఇంకేమైనా అడుగుపొడుగు ఏం లేదు ఇక ఉన్నాయి రెండే పార్టీలు ఒకటి టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు రెండవది బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలలో ఎవరికి ఎందుకు ఓటేయాలి అని మనం ఆలోచించుకోవాలి ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ ఓటేస్తే ముంగటికి మనకు పని అవుతుంది గిది కదా కావాల్సింది ముచ్చట ఒకరిని తిడితే ఏమొస్తుంది ఒకరిని మాటలైతే ఏమొస్తుంది నువ్వు ఏం చేసినావు నిన్నటి దాకా రేపు ఏం చేస్తావు నన్ను గెలిపిస్తే నేను ఈ పని చేస్తా అని చెప్పాలి ప్రజలకు నేను ఇక్కడ కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒక 100 ముచ్చట్లు చెప్తా నేను 100 కారణాలు చెప్తా ఏం చెప్తా 200 ఉన్న పెన్షన్ను 2016 చేసిండు కన్న కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ చూసిండు కనుక మా అవ్వ బరాబర్ కారుకే వెయ్యాలి అని నేను అంటున్నా ఇలా అదే విధంగా మా అక్క ఉన్నది బిడ్డ పెరిగినా కొద్దీ అక్కకు గుండె బరువైతుంది ఏదో రూపాయి దాచిపెట్టది మా అక్క మా చెల్లె అటువంటి పేరింటి ఆడపిల్లల పెళ్లి కోసం దేశంలో ఎక్కడ లేకపోయినా కులం మతం లేకుండా ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి
లక్ష రూపాయలు ఇస్తున్నాడు మన కేసీఆర్ మా టీఆర్ఎస్ పార్టీ. ఇది అవునా కాదా మీరే చెప్పండి. ఒకవేళ బిడ్డ కాన్పుకు పోతుంది ఏడాదికో రెండేళ్లకో, తొలిచూరు కాన్పు మన తెలంగాణలో మనమే చేయాలి. ఈ పెళ్లి ఖర్చులకు ముందే మళ్ళీ ఖర్చు వస్తుంది. ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానాలకు పోతే వాళ్ళు ఆపరేషన్లు చేసి 30,000-40,000 గుంజుదు. పేదోళ్ళకి ఖర్చు కావద్దని 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానాల కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించుతుండా లేదా కేసీఆర్ సార్? ఇది టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తులు చేస్తున్నారు. నేను గిట్లే మాట్లాడితే ఒక చెల్లి అడిగింది మొన్న, ఏది ఇలాంటకుండా కాడ సార్ అంత బాగానే ఉన్నది, పెళ్లి చేసిండు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నది, కాన్పు చేపించిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు మాకు ఖర్చు ఏం కాలే మంచిగానే ఉంది, ఇక ఒక్క ఖర్చు ఉంటే సార్ తల్లిగారికి అన్నది. ఏంటిది అన్న, ఈ మొదటి పిల్లగాడు పుట్టినప్పుడు 21 దినం మేమే చేయాలి కదా, గది కూడా చేయమని రాదు కేసీఆర్ సార్? చేయమనాలా చేయాలి అది వద్దా, మనం చేసుకుందాం అది. నేను ఈ అక్కకి ఏం చెప్పి పెద్దమ్మ వద్దంటుంది, మేమేం చేసుకుంటా అంటుంది. ఏం పేరు అమ్మ పేరు? బాలమల్లక్కే, మేము చేసుకుంటాం అంటుంది. అయితే నేనేం చెప్పింది తెలుసు అక్కకు, అక్క ఇప్పుడు సర్కారు దవాఖానలో పోతే కేసీఆర్ ఇట్లా ఏమిచ్చిండ్రు? సబ్బులున్నాయి సార్ అన్నది. ఇంకేమున్నాయి? తల్లికి సీరు ఉంది, పిల్లగానికి బట్టలున్నాయి. ఇంకేమున్నాయి? షాంపూ బాటిల్ ఉంది, అన్ని ఉన్నాయి సార్ అన్నది. మరి దీనికి ఏం ఖర్చు అయింది? దోమ తెర ఉన్నది, ఆడుకుంటందుకు గలగల కూడా ఉన్నది. మరి ఏం ఖర్చు? ఆటో కిరాయి కూడా కాకపోయా. మరి మగపిల్లగాడా ఆడపిల్లగాడా అన్నది? అడవిలో పుట్టింది సార్ అన్నది. అడవిలో పుట్టి ఎంత ఇస్తారు? 13,000 ఇచ్చింది అక్కగా. 13,000 గట్టిగా ముడుపు కట్టి 21 దినం వెళ్ళదా ఇక చేసుకోవాలి ఇక. అంటే గంత మంచిగా ఇవాళ మన కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఆలోచించండి. అంగన్వాడీలో కూడా కడుపులో పడంగానే ఇంత పాలు ఇచ్చిండ్రు, కోడిగుడ్డు ఇచ్చింది. పిల్లలు పెరిగి అడుగులు వేయంగానే అంగన్వాడీలో పిల్లలకు బాలామృతం ఇచ్చిండ్రు, కోడిగుడ్లు ఇచ్చింది. జర్రంత పెరిగి స్కూల్కి పోతామంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చల్లగా చదివిస్తుండు మన కేసీఆర్ గారు. ఇవాళ మా రైతులు, వ్యవసాయం చేసే రైతులకు వెనకట ఎంత గోస. కాంగ్రెస్ గవర్నమెంట్ మందు బస్తాకు లైన్లో నిలబడాలి. నీళ్ల కోసం అయితే షటర్లు వరగొట్టాలి, కాలువలు దెగ్గొట్టాలి, రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే తప్ప నీళ్లు రాకపోతుండే. బావిలు ఎండాకాలం వచ్చిందంటే మీ కష్టం, మీ చెమట చుక్కలు మీ రక్తం అంతా కూడా బావి పొక్కలలోనే పోతుండే. ఆ బావిలు పూడిక తీయాలి, క్రేన్లు పెట్టాలి. ఆ క్రేన్ కిరాయకు ఆ పూడిక తీతకు ఒక్కొక్కటి అడ్డగజం గజం లోతు కొట్టడానికి పండిన పంట అంతా బావి పొక్కలలోనే పోయింది మీ కష్టం అంతా కూడా. కానీ అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు మోటార్లు గాలుతున్నాయా చెల్లె? ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయా అయ్యాగా? బావిలు పూడిక తీత అవసరం ఉన్నదా? వెనకట కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, తెలంగాణ వస్తే శాద బావిల శంభుతో నీళ్లు ముంచుకునే రోజులు తెస్తా అని అన్నాడు వెనకట. ఇప్పుడు వచ్చిందా లేదా? బావిలు ఎలవేస్తున్నాయా లేవా? ఇక మళ్ళా పూడిక తీత ఉన్నదా? ఇంకా అవసరం పట్టదా? పోయిన ఎండాకాలంలో ఎసుంటి నీళ్లు వారినాయి కాలువలలో? ఏమన్నా లొల్లిందా కాలువలకు? ఏగ వద్దు బంజయ్య సహాయ మిషన్లు దిగటట్లేవు, పొట్టకచ్చినాయి అన్నారా లేదా? అంటే సీన్ రివర్స్ చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు మనకు ఎంత ఇబ్బంది ఉండే, ఇంత ఇత్తనం సంచికో మందు బస్తాకో బ్యాంకుకు పోతే అప్పు పుట్టకపోవు, వడ్డీ వ్యాపారి దగ్గరికి పోతే పైసలు ఇవ్వకపోదురు. కానీ వాన చినుకు వెళ్ళక ముందే 5,000 రూపాయలు రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడుతున్నాయా లేవా మీరే చెప్పాలి. ఏడాదికి 10,000 ఇచ్చిన నాయకుడు ఉన్నారు ఎవరన్నా? వెనకట మన దగ్గర వసూలు చేసిండు కరెంటు బిల్లు కట్టు, లేకపోతే అదేంటి నీటి తీరువా కట్టు, భూమి శిస్తు కట్టు, రైతు దగ్గర డబ్బులు వసూలు చేసింది. కానీ రైతుకే శిస్తు కట్టి చరిత్ర తిరగరాసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు చనిపోతారు, అదృష్టం బాగలేక ఎవరన్నా ఊళ్ళే మన ఊళ్ళే రైతు చనిపోతే కూడా ఆ ఇల్లు రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆదాయం కావద్దని 5,00,000 రూపాయలు ఇస్తుండు కేసీఆర్ సార్, ఇస్తలేడా? మన ఊళ్ళో తాళ్ళపల్లి కుమారస్వామికి ఇంట్లో రాలేదా? అదేవిధంగా మడిపల్లి మల్లయ్య ఇంట్లో రాలేదా? మరి బొంతుల కుమారస్వామి ఇంట్లో రాలేదా? చెట్టి సమ్మయ్య ఇంట్లో రాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కుటుంబాలను నిలబెట్టిండు మన కేసీఆర్ సార్. అదృష్టం బాగలేకుండా చనిపోతే ఆ ఇల్లు ఆగం కావద్దు, ఆ కుటుంబం నిలబడాలని కాపాడినటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పార్టీ. మరి బీజేపీలు ఏం చేసింది అక్క? ఇంకా టీఆర్ఎస్ షాను చెప్తే పెద్దలు ఇస్తుంటది. నేను ఎండగొడుతుంది తిప్పలు పెట్టా. మరి
ఈటల రాజేందర్ చేసిన బీజేపీ పార్టీ ఏం చేసిందంటే పెట్రోల్ ధర 107 రూపాయలు చేసింది, డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. చెల్లె మీరు పోయిన వానకాలం ఒక ఎకరా దున్నారంటే ఎంత డబ్బు అవుతుండే? 3000 ఉండే పోయినసారి. ఈ వానకాలం ఎంత అయింది మొన్న? ఎంతైంది? 5000-6000 వచ్చింది. ఒక్క ఏడాదిలోనే ఇంత ధర ఎందుకు పెరిగింది? ఢిల్లీలో ఉండే బీజేపీ పార్టీ వాళ్ళు 60 రూపాయలు ఉన్న డీజిల్ ను 100 రూపాయలు చేయడం వల్ల ఇవాళ మనం భారం పడతలేదా? రేపు వరి కోత మిషన్ ఇడిచిపెట్టింది పొలాలు, రేపో మాపో కొయ్యాలే. ఆల్రెడీ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అయితేనే ఉన్నాయి అన్ని ఊర్లలో. వడ్లు కొంటారు మళ్ళీ ఎప్పటి లెక్క? రేపు వరి కోత మిషన్ కు మళ్ళీ 500 పెరగదా? అంటే ఇలా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పార్టీ మన 5000 ఎందుకు ఇచ్చిండు? మందు బస్తా కొనుక్కుంటారు, ఇత్తనం సంచి కొనుక్కుంటారు, ట్రాక్టర్ తో దున్నడానికి పనికి వస్తుంది, కలుపుకు పనికి వస్తుంది అని కారుగుట్టోళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుడిచేయితోనే 5000 రూపాయలు ఇస్తే ఈటల రాజేందర్ పార్టీ ఇప్పుడు ఆయన చేరిన పార్టీ ఆ బీజేపీ పార్టీ వాళ్ళు పువ్వు గుట్టోళ్ళు వాళ్ళు మాత్రం డీజిల్ ధర పెంచి ఎడమ చేయితో 3000 గుంజుతలేరా చెల్లే? మరి ఇచ్చిన చేయి దిక్కుంటావా? మరి పంట పంటకు 3000 గుంజే బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనో నాకు ఒక్కసారి రాచపల్లి రైతన్నలు చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఏది న్యాయం? నీకు పెట్టుబడి సాయం ఇచ్చి 5000 ఇచ్చి నీ ఇంట్లో కూర్చుంటే కాలు గడప బయట పెట్టక ముందే బ్యాంకులో పైసలు వేసి నీ సెల్ ఫోన్ కు మెసేజ్ పెట్టిన కేసీఆర్ సారు కారుగుట్టలు మంచోళ్ళ లేదు ఢిల్లీలో కూర్చొని నీకు డీజిల్ ధర పెంచి 3000 రూపాయలు నీ చేత గుంజిన ఆ బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటున్నా. ఇదే ఈటల రాజేందర్ గారు 4 నెలల కింద పొల్లు పొల్లు తిట్టిండు బీజేపీని. ఇది బేకారు పార్టీ, కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టిండు, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు అని తిట్టిన రాజేందర్ గారు ఇవాళ అందులో పోయి కలిసిండు. అంటే ఏందన్నట్టు రాజేందర్ గారు ఏం చెప్తుండు మనకు? మీకు జనానికి రైతులకు నష్టమైనా పర్వాలేదు, మీకు కష్టం వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం మంచుకుంటే చాలు, నేను మాత్రం రక్షణ కావాలని పోయి ఇవాళ ఆయన కోసం ఆయన బీజేపీ పార్టీలో చేరిండు. మరి ఆలోచించండి, ఒక వ్యక్తి లాభపడాలనా? ఈ రాచపల్లి ఇల్లందకుంటా హుజూరాబాద్ ప్రజలు బాగుపడితే మంచిదా? మీరు ఆలోచించండి. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి, డీజిల్ మన సిలిండర్ గ్యాస్ ధర పెరిగిందా చెల్లె? ఎంతయింది? 1000 రూపాయలకు వచ్చింది. మరి ఈటల రాజేందర్ గారు వచ్చి మైక్ పట్టుకొని జోర్ స్పీచ్ ఇస్తుండు. ఆయన ప్రభుత్వమే కదా ఢిల్లీలో సిలిండర్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే కదా. మరి నువ్వు ఏం చెప్పాలి రాజేందర్ గారు? నువ్వు రాజపల్లికి వచ్చి నేను ఇలా బీజేపీ పార్టీలో పువ్వు గుర్తు పార్టీలో చేరినా, నేను పెద్ద నాయకుణ్ణి, నన్ను గెలిపిస్తే సిలిండర్ ధర 1500 చేస్తానని చెప్పాలన్న వద్దా? గా మాట ఎందుకో చెప్పాడు. ఇలా సిలిండర్ ధర 1000 రూపాయలు అయిందమ్మా, సబ్సిడీ వస్తుందా? 250 రూపాయలు ఉన్న సబ్సిడీ 40కి వచ్చింది. నిన్నయాలు అది కూడా ఎగబెట్టింది అంటున్నారు. నిన్నయాలు అది కూడా తెలియంటుందో 40 కూడా? అంటే సబ్సిడీ కమ్మి చేసి సిలిండర్ ధర పెంచిన బీజేపీకి ఇంకా యాచపల్లి కాడ ఎవరైనా ఓటేస్తారా? ఏసుడంటే ఏందన్నట్టు? అంటే 1000 చేసినా పర్వాలేదు బిడ్డ, ఇక 1500 చేయమని బీజేపీ పార్టీ కోటేయాల. మీరు ఆలోచన చేయండి. దీని దెబ్బకు మంచి నూనె పండుగ పూట 180 రూపాయలు కాలే. ఇప్పుడు మంచి నూనె పెరిగే, సిలిండర్ పెరిగే, పెట్రోల్ పెరిగే, డీజిల్ పెంచిది, ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిది, ఆస్తులన్నీ గురగొట్టగట్టిది, అన్ని అమ్మబట్టిది. ఈ అమ్మకాలు బీజేపీకి ఓటేద్దామా? నమ్మకాన్ని నిలబెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా? మీరు ఆలోచించండి. నమ్మకం అంటే గుర్తొచ్చింది, ఇలా రైతులకు 100000 రూపాయలు అప్పు మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం మేము. ఈ రోజు కరోనా వచ్చింది, ఏడాది అర్థం కేలు కొంచెం తిప్పలైంది, అయినా వెనుకకు పోలే. పోయిన ఏడాది 25000 దాకా చేసినాం, ఇప్పుడు ఈ ఏడాది 50000 వరకు ఎంతవరకైతే అప్పులున్నాయో వాళ్ళందరూ ఇప్పుడు మాఫ్ అయినాయి. 50000 నుంచి 100000 దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా. 50000 నుంచి 100000 దాకా ఉన్న వాళ్లకు మిత్తితో సహా వచ్చే ఉగాది పండుగ తర్వాత కొత్త బడ్జెట్ లో మాఫీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది కూడా కరోనా వల్ల చెల్లే. ఊకుందామా? కరోనా వస్తే జనాలు నిన్నెల కూర్చొని తాళాలు వేసుకున్నారు, పని లేదు, ఎట్లా బతకాలని 1500 రూపాయలు క్యారెట్ మీద వేసినాం, 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. ఓ 2-3 నెలలు ఇంత పప్పు ఇచ్చినట్టున్నారు, ఇప్పుడు కూడా 10 కిలోల బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అంటే జర ఖర్చు పెరిగి ప్రభుత్వానికి చేయి తిరగకపోవడం వల్ల 50000 వరకు ఇప్పుడు అయింది. 50000 నుంచి 100000 రూపాయల వరకు ఈ రుణమాఫీని వచ్చే ఉగాది పండుగ తర్వాత ఖచ్చితంగా మాఫీ చేసి తీర్తది టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మాటలు మనకు చేస్తా ఉన్నా. మరి మీరు ఆలోచించాలి,
ఇక ఇండ్ల గురించి ఈటల రాజేందర్ గారికి మన ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల కింద 4000 ఇండ్లు శాంక్షన్ చేశారు అందరికి ఇచ్చిన ఆయన ఒక్కనికే ఇయ్యలే నాకు ఇచ్చిండు 4000 ప్రతి మంత్రి గారికి మనిషికి 4000 ఇండ్లు కేసీఆర్ సారు ఇండ్లు కట్టు బిడ్డ పేద ప్రజలకు ఇయ్యమని ఇచ్చిండు మరి మేము కట్టినం మీరు ఓటమంటే రాజపల్లి కాడ రేపు రెండు ఆటోలు పెడతా సిద్దిపేటకు పోయి మా ఊర్లలో చూసి రాంది ఎన్ని ఊర్లలో నేను ఇండ్లు కట్టినో పేద ప్రజలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు ఇచ్చినో రేపు చూసేస్తామంటే రెండు ఆటోలు పెడతా పోయి రాండి కానీ ఈటల రాజేందర్ గారు 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలే ఇక్కడ మంత్రిగా ఉన్నా ఒక్క ఇల్లు కట్టలే ఇవాళ ఆయన శోభతోళం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ పైన కూర్చుంటాడు మీరు టీవీలో చూస్తారు పెద్ద మనిషి 5000 ఇండ్లు కట్టిండు 5000 మందిని ఇళ్లకు తోలిండు శ్రీనివాస్ గారి ఆబ్కారీ శాఖ మంత్రి మహబూబ్ నగర్ గౌడ్ సాబ్ ఆయన 4000 ఇండ్లు కట్టిండు ఇళ్లకు తోలిచ్చిండు నేను కట్టిన ప్రతి మంత్రి వంద ఎక్కువనో తక్కువనో కట్టిండు కానీ ఒక్క ఇల్లు కూడా కట్టని మంత్రి ఎవరంటే ఒకే ఒక్కడు ఈటల రాజేందర్ గారు నేనేమంటున్నా రాజపల్లి కాడ నువ్వు మంత్రిగా ఉండే ఒక ఇల్లు కట్టకపోతివి రేపు నువ్వు గెలిస్తే మళ్ళీ మంత్రి ఏది ఉన్నదా మంత్రి కావు నువ్వు బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చేది లేదు నువ్వు మంత్రి అయ్యేది లేదు మరి మంత్రిగా ఉండనాడే కట్టలేని ఈటల రాజేందర్ గారు రేపు మీకు ఇండ్లు కట్టించగలుగుతాడా మీరు ఆలోచించండి అంటున్నా నేను మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ని గెలిపింది మాకున్నది 2 ఏళ్ల టైమే నేను 5000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయించి ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పిస్తా ఖచ్చితంగా ఇప్పిస్తా మేము ఒకవేళ మాట తప్పితే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి కదా ఎంత దూరం పోతాం మేము ఆయన నువ్వు ఇప్పుడు 6 సార్లు చూసింది ఈటల రాజేందర్ను 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రికి అవకాశం ఇచ్చిండ్రు 17 ఏళ్ళలో ఆయన ఒక ఇల్లు కట్టలేదని మీరే చెప్తున్నారు మంత్రిని నాడే కట్టలేదని చెప్తున్నారు రేపా మంత్రి అయ్యేది లేదు రేపా ఆయన కట్ట జాలడు మరి ఒక్క ఛాన్స్ గెలుసీనికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి నేను తోడుగా ఉంటా నేను నిలబెట్ట గెలుసీనితో మీ ఇల్లు కట్టిస్తా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నేను ఉత్త మాటలు చెప్తలేను కదా నా ఊరు కాడే నేను కట్టి చూపించినా మీరు ఆటో తీసుకొని పోయి చూసిరాపోండి అంటున్నా నేను నా దగ్గర ఎట్లా కట్టిందో గెల్లుసీనుకు ఛాన్స్ ఇయ్యండి రేపు తప్పకుండా రాచేపల్లి కాడ కూడా మీ ఇంటడుగు జాగలో మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయే వస్తాయా మరి గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది నేను మీ కళ్ళ ముందే అబద్ధం చెప్పినా డీజిల్ ధర పెరగలేదా గ్యాస్ సిలిండర్ ధర బీజేపీలు పెంచలేదా పెట్రోల్ పెరగలేదా మంచి నూనె ధర పెరగలేదా అంటే ధరలు పెంచినా ఇంకా మనం పువ్వు గుర్తు కొట్టేస్తామా ఏ తప్పు చేసింది టీఆర్ఎస్ పార్టీ 2000 పింఛన్ ఇయ్యలేదా బిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇయ్యలేదా కోడలు కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా మీ కాలువలలో ఫుల్ నీళ్లు ఇయ్యలేదా బావి కాడ మోటార్లు కాలకుండా ఫుల్గా ఫ్రీగా కరెంటు ఇయ్యలేదా ఏది అన్యాయం చెప్పండి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు ఆలోచించాలనా వద్దా మొన్న ఈ ఊళ్ళో మీ సర్పంచ్ అమ్మ మీ ఎంపీటీసీ గారు వచ్చి నన్ను కొన్ని పనులు అడిగిండ్రు రాజపల్లి గారు అడిగితే 1.8 కోట్ల రూపాయలు ఈ ఊరికి శాంక్షన్ ఇచ్చిన కొన్ని పనులైనాయి ఇంకా కొన్ని అవుతున్నాయి ఇక సీసీ రోడ్లు అడిగిండ్రు యాదవ సంఘం గౌడ సంఘం కుర్మ సంఘం మా ఎస్సీ వాడలో ఒక సంఘం కావాలన్నారు మినీ ఫంక్షన్ హాల్ కులాలు అన్ని కులాల కలిపి ఫంక్షన్ హాల్ కావాలన్నారు మా అక్క జిల్లాలకు వడ్డీలో రుణం పైసలు కావాలంటే మొత్తం వడ్డీలో రుణం పైసలు కూడా బతుకమ్మ పండుగకు అందాలని అందించిన నేను అందియలేదా మీరు అడిగితే నేను చేయలేదా మరి మీరు ఆలోచన చేయండి నేనేమంటున్నా ఇంకా కొన్ని పనులు కూడా మనకు కావాల్సినవి ఉన్నాయి మన ఊళ్ళో కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని నడుస్తున్నాయి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇంకా కొన్ని మంజూరు కావాల్సినవి ఉన్నాయి ఇంకా వంతడుపుల రోడ్ అయితే బాగుండని చాలా మంది అడుగుతుంటారు ఇక్కడ అవునా కాదా ఎన్నో రోజులకే అడుగుతుంటారు అట్లయితే ఒక డబుల్ రోడ్ ఒక్కటి లేదు చుట్టూ అన్ని ఊర్లకు డబుల్ రోడ్ ఉన్నాయి మా ఊరికి ఒక డబుల్ రోడ్ అయితే బాగుండనే కోరిక ఉంటుంది నేనేమో ఇంకా అరాజకులు మా అక్క జల్లెలు బతుకమ్మ పండుగ వస్తే మాకు ప్లాట్ఫామ్ లేదు ఆడుకుంటాను ఇన్నేళ్ళైనా రాజేందర్ గారు కట్టలే మేము గెలుసిందు గెలిపిస్తాము ఒక బతుకమ్మ ప్లాట్ఫామ్ కట్టియమని మా అక్క జల్లెలు అడుగుతున్నారు నేనేమంటున్నా మా అక్కలు చెల్లెలు మా అన్నలు అన్ని కులాల పెద్దలతోని నేను ఎన్నికలప్పుడే కాదు నేను ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిని ఇంకా 2.5 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగా పనిచేస్తోంది ఈ తమ్ముడు గరీబుల బిడ్డ గొర్రె కుర్మల కుటుంబంలో పుట్టిండు గొర్రెలు వేసే కుటుంబంలో భూమి జాగ లేదు ఎక్కువ 2 గుంటలున్నది 2 గుంటలు ఆసామికి 200 ఎకరాల ఆసామికి మధ్య ఎలక్షన్ అవుతున్నది పనిచేస్తాడు కష్టపడతాడు నేను నిలబట్ట ప్రతి 15 రోజులకో నెలకొక్క నాడు వస్తా ఇల్లు కుంటకు వస్తా ఉజురాబాద్కి వస్తా మీకిచ్చిన ప్రతి మాట కూడా
క్యారెక్టర్లను ఇంజనీర్లను ఇట్లా యాప చెట్టు కింద నిలబెట్టి ఊరికి పిచ్చి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనేమంటున్నా, రెండేళ్ళు ఎలా మాకున్నది, ఇప్పుడు నేను చెప్పింది అమలు కాలేదనుకో, రెండేళ్ళ తర్వాత వస్తే ఒకటే వచ్చలేను. 17 సేవలు ఆయన చూసినావు కదా, 6 సార్లు ఆయన కేసినావు కదా, ఒక్కసారి కారు కేసి ఈ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపింది, మేము మీకు సేవ చేస్తా, నేను కూడా మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తాం. మరి బీజేపీ కోటేరు అంటే ఏందన్నట్టు ధరలు వేసిన పార్టీకి ఏం కాదా? అంటే ఇవాళ రాజేందర్ గారు ఏం చెప్తాడు, జనంకు ధరలు పెరిగినా సరే, రైతులు ఆగమైనా సరే, మీకు కష్టం వచ్చినా సరే, నేను మాత్రం మంచుకుండాలి నా కోటేయమంటాడు. ఇది న్యాయమా? నేను అక్క చెల్లెలకు ఒక మాట చెప్తున్నా, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఉన్న వాళ్ళకు 30 తారీఖు నాడు ఓటేసినందుకు పోయేటప్పుడు జర దయచేసి వంట రూమ్ లో పోయి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టిపోరు. జర సిలిండర్ కు దండం పెట్టి ఓటేయండి, ఎందుకంటే ధరలు పెంచిన పార్టీ వల్ల మీకు యాదికి వస్తుంది. బిడ్డ 1000 రూపాయలు చేసిన ఆవు మంచిదని పోయి కసి కసిగా కారు గుర్తుకు గుద్దుతే ఢిల్లీలో ధర పెంచిన బీజేపీ పార్టీ గూబగలిగేటట్టు తీర్పు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆలోచించండి, ఈ రకంగా నేనేమైనా తిట్టిన ఎవరన్నా, ఇగో మేము ఈ పని చేసిన చెల్లే ముంగడికి చేస్తా అని చెప్పిన, ఇగో బీజేపీల పార్టీ జూటా పార్టీకి ఇట్లా ధరలు పెంచిండ్రు అని చెప్పిన, రాజేందర్ గారు వచ్చి ఏమంటుండు, కేసీఆర్ ని గోరిగట్ట, నన్ను కొడతారట, నా కరెంటు కట్ చేసిందట, అన్ని జూటే బాజీ.